నమస్తే దిస్ ఇస్ వాస్తవం కి స్వాగతం ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు రెండు నడపాల్సిందే అంటున్న కోర్టు కోరల స్కూల్లకు ఎన్నడు క్లియర్ అయితేయో రూట్లు ఎమ్మెల్యేల పనితనం మీద సర్వే చేపిస్తున్న పెద్ద సారు పాస్ అయినోళ్ళకే ఇస్తారంట వచ్చే దాపకు టికెట్లు దళిత బంధు పైసలు వస్తే కార్లు ట్రాలీలు కొంటారట అందరి బంధు పైసలు వస్తే కార్లమయం కాబోతున్న రాష్ట్రం ప్లేట్ బిర్యానీ కొనాలంటే పెద్ద నోటు ఇడిపియాల్సిందే హైదరాబాద్ జనాల మీద తాలిబన్ల తడాకా చాపలతోని పండగ చేసుకుంటున్న సిరిసిల్ల జనం మురుగు నీళ్లు ఇళ్లకొచ్చి హైదరాబాద్ జనం ఆగం ఇప్పుడు తలకాయ లేని వార్తలు చూద్దాం అట్ల కర్రతోని అత్తను కొట్టి సంపిన కోడలు సీరియల్ను చూసి సీరియల్ కిల్లర్ల లెక్క మారుతున్నారు పని చేస్తున్నారా లేదా అని ఎవరన్నా గదాయిస్తే ఎవరైనా శుద్ధపూసల లెక్క చేస్తున్నాం అనే సమాధానం చెప్తారు వాళ్ళు అసలు ఎసొంటి పనులు చేస్తున్నారు ఏ మామలాలు బోడుస్తున్నారు అని తెలుసుకోవాలంటే మాత్రం పాతకాలంలోనైతే రాజులు మారువేషాలు వేసుకొని రాజ్యమంతా తిరుగుదురట సేమ్ అట్లనే ఇప్పుడు కాలంలోనేమో రాజదూతలను తోలి ఎమ్మెల్యేల బాగోతాలు బయటేసే పని ముంగటేసుకున్నారట పెద్ద సారు ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వస్తున్నాడు అని తెలిస్తేనే కిక్కురు మనకుండా నిలబడతారు ఎమ్మెల్యేలు మంత్రులు అసొంటి వాళ్ళ మీదనే నిఘా పెడుతున్నాడని తెలిసి ఎగబడి మరీ పనులు చేస్తున్నారట అసలు నియోజకవర్గాలల్లో ఎమ్మెల్యేల గురించి జనం ఏమనుకుంటున్నారు ఇప్పటికిప్పుడు ఓట్లు పెడితే ఎన్ని ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అసలు వచ్చే తాపకు వీళ్లకు టికెట్ ఇయ్యొచ్చా ఇయ్యొద్దా అనే ముచ్చట్ల మీద మారు వేషాలు వేసుకున్న కొందరు అన్ని నియోజకవర్గాలలో సర్వేలు చేస్తున్నారట ఇన్ని దినాలు ఇంకా రెండేళ్ల దాకా మనకేం డోకా లేదని కాళ్ళు వారదాపుకొని కూసున్న వాళ్ళు కూడా ఈ భయానికి కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరుగుతున్నారట ఇటువంటి సర్వే 6 నెలలకోసారి చేపిస్తే మంచిగుంటది కదా సారు అన్ని పనులు సరిగ్గా అయితాయని పబ్లిక్ అనుకుంటున్నారట ఫుల్ ప్రాక్టీస్డ్ ఎవరు వచ్చినా సరే దొల్లగొట్టి నేర్పించేస్తాం అమ్మ 2 రోజులు బట్టి వెయిట్ చేస్తాను నేను ప్రాక్టీస్ చేసుకోవడం తప్పితే ఒక్కడు కూడా రావట్లేదు ఫేస్బుక్లో వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో ఇన్నాటిలో పోస్టులు పెట్టించిన ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్లతో ఒక్కడు కూడా రావట్లేదు అంటే కనీసం ఫోన్ కాల్స్ కూడా రావట్లేదు అయ్యి బాబు హలో మేడం అవును మేడం నేనేనండి నేర్పించాను మన వాళ్ళనేనండి అడ్రస్ అండి ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్ ఉంది కదండి ఆ గవర్నమెంట్ స్కూల్ రోడ్లోన పునుగుల పాపారావు గడి కొట్టు ఉంది కదా ఆ కొట్టు పక్కనేనండి కొత్తగా పెట్టాం మందే వచ్చాను మేడం మీరు ఏ టైంలో వచ్చిన సరే నేను నేర్పిస్తానండి ఏ టైం అయినా పర్లేదు ఓకే మేడం థ్యాంక్ యూ అండి వెల్కమ్ మేడం అమ్మయ్య ఫస్ట్ బోని సూపరు దేవ ఈవిడి వల్ల నేను లక్షాధికారిని అయిపోయాను సార్ ఇక్కడ నేర్పిస్తానండి అదే సార్ చిన్నప్పటి నుంచి బుల్లెట్ నేర్చుకోవాలని చాలా ఆశగా ఉండేది సార్ కానీ ఎంత నేర్చుకున్నా వచ్చి చావట్లేదు సార్ మీరే అలాగైనా కొంచెం ఈ మాత్రం దానికి మొహమాటం ఎందుకండి నేను నేర్పించేస్తాను కదా బాగండి చూడండి ఫస్ట్ ఏంటంటే అండి 2 చేతులలో చాపండి ఇలాగా సార్ ఇలా స్టిఫ్గా ఓకేనండి స్టిఫ్గా 2 చేతులు చాపారు కదా ఈ చేయి మనం బండి రైజింగ్ ఇచ్చినట్టు ఇలా ఇలా నలపండి అంతే అదే ఇలా ఇలా నలిపారు కదా అంతే అయిపోయింది ఏంటి సార్ అంతే ఇక్కడ బుల్లెట్ బండే సార్ ఓరి నీ తసరాల బోర్డు నేను బుల్లెట్ నేర్పించేవాను కాదు నాకే బుల్లెట్ రాదు నీకేక నేను నేర్పిస్తాను చెప్పు ఇది బుల్లెట్ బండి పార్టీకి డ్యాన్స్ నేర్పించి డ్యాన్స్ క్లాసు నువ్వు రాంగ్ అడ్రస్కి వచ్చు వెళ్ళు బుల్లెట్ బండి నేర్పించడం దొరికవరా నాకు అలా అలా కస్టమర్ లాగా నేను అడుగుతుంటే బుల్లెట్ బండి నేర్పించలేదు బుల్లెట్ బండి నువ్వు బుల్లెట్ బండి నేర్పిస్తున్నావా సూపర్ రా ముందే చెప్తాను ఇది బుల్లెట్ బండి నేర్పించే క్లాస్ కాదు అబ్బా నాకు తెలుసురా నాకు కూడా కావాల్సింది అదే అసలే మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు మరి చెప్పవే నీకైతే 100 రూపాయలు తక్కువ చేపిస్తానా డాన్స్ ఇంకెందుకు క్లాస్ మొదలెట్ అవుతారా ఫస్ట్ నువ్వే కమన్ ఫస్ట్ స్టెప్ కమన్ 2 చేతులు ముందు పెట్టు అగో మళ్ళా అదే పాటనా ఎవరిది బరాత్ అయితాందడా లేకుంటే ఎవల్ది పెళ్లి అయ్యింది ఏంది కథ ఎవరు వైరల్ కాబోతున్నారు ఇదిగో బాబా పెళ్లిలో నీకు ఉత్సాహం ఎక్కువైపోయి పేటల మీద డాన్స్ చేసకూడదు ముందే చెప్తాను పెళ్లి మొత్తం అయిపోయిన తర్వాత బారాతులు ఈ స్టెప్లే నేయాలి నేను ఏవేవి నేర్పించినా అవే వేయాలి వేరే వేయకూడదు మళ్ళీ ఓకేనా మీ అమ్మ నాన్నలకు ముందే చెప్పు పత్రికల మీద ఇదిగో ఈ టైంకి బారాతు ఈ టైంకి నేను డాన్స్ అయిపోతున్నాను అందరూ వచ్చి చూడండి అని ముందే చెప్పు పత్రికలు వేయించు సరేనా కమ్ ఆన్ డాడ్ కమ్ ఆన్ ఫస్ట్ స్టెప్ కోసమి దుంపలు దిగదనే మీరు కూడా ఎగబడ్డారు గిట్లనే ఏం పుట్టింది మీకు అంటే అక్క అది మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూసుడు స్టార్ట్ చేసిరక్క అయితే అంటే ఏంటక్క ఇప్పుడు పాపకు పెళ్లి అయిపోయిన తర్వాత భారత్లో ఈ బుల్లెట్ బండి పాటకి డాన్స్ చేసి అది ఫుల్ వైరల్ అయిపోయి పాప సెలబ్రిటీ అయిపోతే ఏంటి అవునక్క ఇప్పుడు పెళ్లిలో భోజనాలు ఎంత ముఖ్యమో ఈ పాటకి పర్ఫార్మెన్స్ కూడా అంతే ముఖ్యం అక్క ఈ గొర్రెముక పోల్లారా ఒక్కలో ఆ పాట వాడి ఫేమస్ అయ్యారు కదా అని చెప్పి అందరు గట్లనే గొర్రె లెక్క చేస్తుంటారా మళ్ళా కొత్త పాటను ఏదో ఒకటి వాడుకోవాలి మళ్ళీ కొత్తగా ఏదో చేసి వైరల్ కావాలి ఏదన్నా లెంకుండ్రీ దబ్బున అలా అంటే వెంటక్క నేను ఒక పాటకి డాన్స్ నేర్చుకుంటేనే అక్క అట్లనే అంట తీరా నాకు కూడా ఈ పాటకే కావాలి నువ్వు నేర్పి ఇది ఒక్క వన్ ఏచి ఏమన్నా సావు పండ్రే అన్న ఈ గిల్ల కుడికి తిప్పాలనా ఎడమకు తిప్పాలనా దింపకు నేను చెప్పినట్టు దింపు దిగురాజీకు బండి ఎంత సత్సరం చేస్తున్నావు ప్లీజ్ అన్నారు మంచిగా నేర్చుకుంటా ఇంకొక ఛాన్స్ ప్లీజ్ అబ్బా ప్లీజ్ నేర్చుకుంటావు దిగు నీ బండి నడిపించి చూసే ఎవరికైనా టక్కర్ పెట్టగట్టున్నావు ఏదైనా వేరే పని చూసుకోపోనాడు కారు కాకపోతే ఏదైనా ట్రాలీ ఆటో నడుపుకుంటా నాకేమైనా భయమా నడురా నడు దిగు బండి అంతా సత్సరం చేస్తున్నావు ట్రాలీ ఆటో నేర్పేటోడు ఏడ దొరకాలి అన్న ట్రాలీ ఆటో నేర్పుతావా జబర్దస్త్ నడుపుతా కూసో ఈ వెంకట్ని రోడ్డు మీద బాగా గుంతలు పడ్డాయి కదా ఆ వార్తలు కవర్ చేసుకుని రమ్మన్నా మరి నా గుంతలే ఊడుస్తున్నాడో రోడ్లే పిచ్చేస్తున్నాడో ఏమో తెలియదు కానీ అటు దిక్కు అయితే ఓ కెమెరా పెట్టుండు చూద్దాం అన్న ఎట్లానే ఇట్లా ఫస్ట్ గేర్ వేయాలి ముందు కదిలియాలి అంతే అంతేనా అంతే మెల్లగా మెల్లగా ఇట్లా అది ఇట్లా ఏ వెంకటే నేను నీకు చెప్పిన పని ఏంది నువ్వు చేస్తున్నది ఏంది ఇక నువ్వు నాకు పని చెప్పి కోప్పడు నువ్వు నాకు జీతం ఇవ్వవని నేను యాష్టపాడు ఉండొద్దు అక్క ఎందుకు మంచిగా పని చేసి అసలు జీతమే అడగవా ఏ కాదు నీతోనే డ్యూటీ మానేసి ఏ కారు ఆటో ట్రాలో నడుపుకుంటా ఇగో అవిటి ట్రైనింగ్ ఏ తీసుకుంటానా అబ్బో నువ్వు నేర్చుకోగానే కార్లు ట్రాలీలు తెచ్చి అప్ప చెప్తారట నీకు ఎవలయ్యా నీకు డ్యూటీ ఇచ్చేది అగో మళ్ళా డ్యూటీ అంటావు ఇగో కేసీఆర్ సారు అందరి బంధు పైసలు వేయంగానే ఓ కారు ట్రాలీ ఆటో కొనుక్కుంటా కథం నడుపుకొని లచ్చలు లచ్చలు సంపాదించుకుంటా ఓహో అదాని ప్లాను అవునట వెంకటి ఈ దళిత బంధు పైసలు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది కార్లు ట్రాలీలే కొనుక్కుంటున్నారట ఎందుకు కావచ్చు అంటే ఒక్కసారి కొని పడేస్తే పెద్దగా మెయింటెనెన్స్ ఖర్చు ఏమి ఉండదు కావాలంటే కిరాయిలకు ఇచ్చుకోవచ్చు డ్రైవింగ్ వస్తే సొంతంగా నడుపుకోవచ్చు ఓహో అందుకేనా ఇప్పుడు నువ్వు కూడా అదే పని చేస్తా అంటావు మరి వ్యవసాయాలు చేసి కొత్త రకం దందాలు చేసి రిస్క్ తీసుకుంటే ఎందుకక్క నేనే కాదు అందరి బంధు అందరికి అందినాక చాలా మంది ట్రాలీలు కార్లు ఇవే కొనుక్కుంటారు చూసుకో ప్లాన్ బానే ఉంది కానీ అందరు నడిపించేటోళ్ళు అయితే ఎక్కేటోళ్ళవరట అప్పటికి చూద్దాం తీయక్క అంతగానో లాసులలో ఉంటే బండి అమ్ముకొని ఇంకేదైనా చేసుకుందాం ఓయమ్మో నీ ప్లాన్లు మామూలుగా లేవు కదయ్యా దళిత బంధు పైసలు ఇస్తే ఏం చేస్తారు అని సర్వే చేపిస్తేనట సర్కారోళ్ళు 90% మంది అసలు బండ్లే కొంటారు అని అంటున్నారట అదే అయితే రాష్ట్రం నిండుగా కార్ల జాతర నడుస్తుంది కావచ్చు పెళ్ళైన కొత్తలా మా అత్త దైవాంశ సంభూతురాలు తెలుసా నన్ను మా అమ్మ కంటే కూడా మా అత్తనే చాలా మంచిగా చూసుకుంటారు తెలుసా అని చెప్పుకుంటారు అటెనక కొన్ని రోజులు గడిచిన తర్వాత అత్తనా అని సుత్తే బబ్బ సుత్త చేస్తుంటది ప్రతిదానికి అడ్డం వచ్చపడుతుంటది అని గునుగుతుంటారు। ఇట్లా అత్త కోడళ్ళ బంధం అంటేనే టామ్ అండ్ జెర్రీల లెక్క కొంచెం కారంగా కొంచెం గారంగా ఉంటది। వీళ్ళిద్దరి నడుమ ఆ కారం ఘోరంగా ఎక్కువైపోయి ఓ భయంకరమైన సీన్ అయ్యిందిడ। మల్లిగాన్ సావుకి ఎట్లొస్తది చెప్పుండ్రి। ఆడేనో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు అంట ఆక్రమించుకుంటున్నారట, అయితే నాకేందో వాళ్ళు తాటిమట పాలైతే మనకేందో అనుకునేటోళ్లకు తాలిబాన్ల తడాకా చూపెడుతున్నారంట। వార్తలు చదువుతున్న నాకు, వార్తలు చూస్తున్న మీకు అందరికీ కూడా గన్నులు బాంబులు లేకుండానే సూటి పెడుతున్నారంట తాలిబాన్లు గాళ్ళు। ఎట్లా అంటారా ఇంకో ఇట్లా। పప్పులు షార్లు తిని నాలికంతా సప్పబడిపోయింది, వచ్చేటప్పుడు ఓ బిర్యానీ పొట్లం పట్టుకపోదామని హోటల్కు పోతున్నారా? అయితే నిన్న మొన్నటి లెక్క 250 రూపాయలకు బిర్యానీ వచ్చే రోజులు పోయినాయి। ఇప్పుడు ఎంత చిన్న హోటల్కు పోయినా, ఎంత లత్కోరు రెస్టారెంట్లో అడిగినా ప్లేటు బిర్యానీకి 350 రూపాయలు తక్కువ తీసుకుంటలేరట। అగో ఎందుకట్లా అంటే ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు ఆక్రమించుకున్నందుకు అంటున్నారట। అరే శంకరాచార్యులకు పీర్ల పండుగకు ఏంది సంబంధం అంటే అక్కడి నుంచి మనకచ్చే పప్పులు, ఉప్పులు, డ్రై ఫ్రూట్స్లు, బాస్మతి బియ్యాలన్నీ రాకుంటాయి, అన్నిటి ధరలు బగ్గా పెరిగినాయట। మరి బిర్యానీలకు కావాల్సిందే ఇటువంటి మసాలాలు మన్నులాయే, అవి లేకుంటే ఎట్లా చేస్తామని ఆయన ఉన్న ధరలను పెంచి అమ్ముతున్నారట హోటలోళ్ళు। నాన్నకు ప్రేమతో సీనువాలా చూపెట్టిన బటర్ఫ్లై ఎఫెక్ట్ లెక్క ఆడేడనో దేశాన్ని తాలిబాన్లు ఆక్రమించుకుంటే ఈడ మన జేబులు గుల్లవుడు మామూలు కథ కాదు కదా। ఇంకా రాను రాను ఏమేం పెరుగుతాయో, ఏమేమి అయ్యేది ఉందో చూడాలి మరి। నిన్న మా అమ్మమ్మల ఊరు ముస్తాబాద్ లేదు, ఆడికి పోయినుంటి, ఇక నేను వస్తున్నా అని చెప్పి నాకు ఇష్టం అని తెలిసి మా అమ్మమ్మ చేపల పులుసు, చేపల ఫ్రై, చేపల ఈగురు, చేపల బిర్యానీ అన్నీ వేసేటింది తెలుసా। ఎందుకే ముసల్దానా నీకునేనంటే అంత ప్రేమ పిచ్చిదానా అనుకుంటూ పోయి మంచిగా తిన్నా తెలుసా। తర్వాత బయట వచ్చి కూర్చున్నా, ఇక అప్పుడు జరసేపటికి ఊరందరి ఇంట్ల నుంచి ఏదో చేపల వాసనే కొట్టినట్టు అనిపించింది, ఎందుకో అనుకున్నా। గిందుక ఒక్క నిమిషం బాగుండ్రి, మీరు చూసేలోపు మా అమ్మమ్మకు ఫోన్ చేసి దుమ్ము దులిపి పారేస్తా। మరి ఫ్రీగా ఇంతగానం ఫ్రెష్ చేపలు దొరికితే వండుకోకుండా ఇంట్లో వండుకుంటారా? రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నమాపూర్ గ్రామం చెరువు ఇది। వానలు బగ్గబడి చెరువు పొంగి బోర్లుతాందట, వాన నీళ్లతోని ఇట్లా ఇంతింత పెద్ద చేపలు కూడా దుంకుకుంటా చెరువు దాటిపోతా అంటే ఉత్తగానే చూసుకుంటా ఊకుంటారా పబ్లిక్? చేతులతోని, కవర్లతోని, చీరలతోని వాటికి గాలం వేసి పట్టుకొని ఇంటికి తీసుకుపోయి పొతం పట్టించి పులుసు కూరలు వండుకున్నారట। మీకేమో చేపల వరదలు వారుతా అంటే మాకు మురుగునీళ్లు ఇంటి ముంగడికి వెళ్ళి వారుతాన్నాయి, ఇదెక్కడి కంపు అని హైదరాబాద్ వాళ్ళు వీళ్ళను చూసి కుళ్ళు వాడుతున్నారట పాపం। ఇవి ఇవాళ రియాలిటీ దిస్ ఇస్ వాస్తవం ముచ్చట్లు మరి దిస్ ఇస్ వాస్తవం ముచ్చట్లన్నీ కూడా మీకు దిస్ ఇస్ వాస్తవం అని అనిపిస్తే ప్రతి రోజు రాత్రి 9:30 తెల్లారి కూడా 9:30 ఒకవేళ రెండు సార్లు మిస్ అయినారు అనుకోండి ABN YouTube లా మీరు చూస్తూనే ఉంటారు దిస్ ఇస్ వాస్తవం।